సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఒకటి వాస్తవం, మనకి తెలియకపోవటం వలన మనం దాన్ని అర్థం చేసుకోకపోవటం వలన ఫన్నీగా ఉంటుంది. ఒక ప్రవచనంలో అడగటం జరిగింది, రుసో అంటే ఏమిటి? చెప్పలేకపోయారు. పుసో అంటే ఏమిటి? మన సాయి భక్తులే చెప్పలేకపోయారు. అసలు ఈ రుసో పుసోలు ఎందుకు వచ్చినాయి? దీన్ని అసలు రాసిన వాడు ఎవడు, ఎందుకు రాశాడు, ఏ సందర్భంలో రాశాడు అనేది మనం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయి. బీవీ దేవ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడు అతను. ఎన్నో సందర్భాలలో సాయిబాబా స్వయంగా అతన్ని సాధనా మార్గంలోకి తప్పులను ఎంచుతూ ఇలా కాదు, ఇలా ఉండి, ఇలా ఉండి అని చెప్తే నడిపించినవాడు. బీవీ దేవ్ గారి తల్లి అనేక వ్రతాలు చేసుకొని చివరికి ఉద్యాపన వ్రతం చేసుకుంటోంది. ఆమెకు మనసులో కోరిక కలిగింది, కొడుకుకు చెప్పింది, అయ్యా బాబాకు ఉత్తరం రాయ్యా, ఉద్యాపన వ్రతానికి రమ్మని అభ్యర్థించు అని అడిగింది. అమ్మా బాబా ఎక్కడికి రాడమ్మా, ఇంతకాలం నుంచి నేను చూస్తున్నా కదా, సిరిడి వదిలి ఆయన ఎప్పుడు ఎక్కడికి పోలేదమ్మా. లేదు నాయన, ప్రయత్నం చేయటంలో తప్పు లేదుగా, కనీసం ఆయనకి మనము విషయాన్ని వ్యక్తపరిచిన వాళ్ళం అవుతాంగా అని చెప్పింది. చూడండి, ఉత్తరం వెళ్ళింది సిరిడికి, జోగు పట్టుకున్నాడు ఉత్తరాన్ని, బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబా దేవు ఉత్తరం రాశాడు, వారింట ఉద్యాపన వ్రతం జరుగుతుందట, నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు అనగానే జోగు నమ్మకంతో ఎలాగో రానని చెప్పు అంటాడనుకొని చెప్పాడు. బాబా ఏమన్నాడో చూడండి, అలాగా చాలా బాగుందిరా, నేను నాతో ఒక ఇద్దరు కలిసి వస్తున్నారని ఉత్తరం రాయ్ అన్నాడు బాబా. జోగు ఆశ్చర్యపోయాడు, అంటే బాబా ఎలా వెళ్తావు, టెన్షన్. అప్పుడు ఏమన్నాడో చూడండి, పిచ్చివాడా నేను వెళ్ళటానికి ఎద్దుల బండి, రైలు, విమానాలు, టాంగాలు అవసరం లేదులే, అన్నీ అవే జరుగుతాయి, రాయ్ రాయ్ అన్నాడు బాబా. జోగు ఉత్తరం రాశాడు, దేవుకి చేరింది ఉత్తరం. సిరిడి నుంచి వచ్చేటప్పటికి బాబా ఆశీస్సులు అని వచ్చి ఉంటుంది అనుకుని నెమ్మదిగా తెరిచాడు ఉత్తరం. చూసేటప్పటికీ షాక్, గుండాగిపోయినట్టు అనిపించింది. తల్లిగారి దగ్గరికి వెళ్ళి తల్లి పాదాలకు నమస్కారం చేశాడు బీవీ దేవ్. అమ్మా నిజంగా చూడమ్మా, నువ్వు అన్నట్టే జరిగింది, బాబా వస్తున్నాడు. తల్లి పరమానంద భరితురాలు అయిపోయింది. ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది, ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. హడావుడు హడావుడిగా ఉంది ఇల్లంతా, మంచి పచ్చడి తోరణాలు కట్టారు, ఊరు వాడ అందరికీ చెప్పారు, మా బాబా వస్తున్నాడు, బాబాని సిరిడి దాకా వెళ్ళి చూడలేని వారు రండి, బాబా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి దేవ్ ఊరంతా ప్రచారం చేశాడు. ఉదయం నుంచి బయటికి లోపలికి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉన్నాయి, కృష్ణ గారు ఫోన్ చేస్తాడు రోజు, గురుగారు బయలుదేరారా, బయలుదేరిపోయి ఎక్కడ టర్నింగ్లో ఉన్నా, టర్నింగ్ వచ్చేసా, గుడి ముందుకు వచ్చా. ఇప్పుడు మినిట్ టు మినిట్ కమ్యూనికేషన్, అప్పుడు నో కమ్యూనికేషన్. చూడండి, ఏమీ లేదు కమ్యూనికేషన్. ఒక ఉత్తరం రాస్తే అది 10 రోజులకో, 15 రోజులకో, 4 రోజులకో, 2 నెలలకో, కర్మ గాలితే 2 సంవత్సరాలకో, అది కూడా ఉంది. ఆ మధ్యలో పేపర్లో చదివా 50 సంవత్సరాల తర్వాత వెళ్ళింది ఆ ఉత్తరం, వాడు రాశాడు, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని. మరి ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, కానీ కేవలం నమ్మకమే నడిపిస్తోంది అక్కడ. పాప మా పిచ్చివాడు లోపలికి బయటికి తిరుగుతున్నాడు, ఎప్పుడు బాబా వస్తాడో తెలియదు కదా, నేను గుమ్మంలో లేకపోతే బాబాను అవమానపరిచినట్లు అవుతుందేమో.
నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచడానికి, ఇంట అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి, బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మమ్మల్ని పూజా మందిరంలో అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో, వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో, ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.